మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అట్ల తద్ది, అట్ల తద్దినే అట్ల తదియ ఉయ్యాల పండుగ, గోరింతాకు పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో రాజయోగం పడుతుంది, పార్వతీదేవి శివుడితో సహా మీ ఇంటికి వస్తుంది, 7 జన్మల పాపాలు దరిద్రాలు ఇంట్లో నుండి పారిపోతాయి. కన్నె పిల్లలు ఈ వీడియోని చూస్తే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన స్త్రీలు చూస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. భర్త 100 ఏళ్ల ఆయుష్తో జీవిస్తాడు. అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. అట్ల తద్దే 6 అట్లు ముద్దపప్పు, 3 అట్లు చప్పట్లోయ్, తాళాలోయ్, దేవుడి గుళ్ళో మేళాలోయ్, పప్పు బెల్లం దేవుడు కోయి, పాలు నెయ్యి పాపాయికోయ్ అంటూ జరుపుకునే అట్ల తదియ పండుగ 16 నాళ్ళ తెలుగువారి పండుగ. కన్నె వయసు పిల్లలు సరదాగా గెంతుతూ ఆటలు ఆడుకునే తదియ కాబట్టి ఆటల తదియ కాగా, గౌరీదేవికి అట్లను నైవేద్యం పెట్టే తదియ కాబట్టి అట్ల తదియగా మారి కాలక్రమంలో అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వీజయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. ఈరోజు ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకు వాయినాలు ఇవ్వటం పరిపాటి. సాయంత్రం సమయమందు వాయినాలు నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తూ ఉంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింతాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పెళ్ళీడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి అలాంటి కలలు కనటం సహజం. ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది జరుపుకునే అట్ల తద్ది నోము అందులో ముఖ్యమైనది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి గోంగూర పచ్చడి వంటి వాటితో అన్నం భుజించి మళ్ళీ రాత్రి నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఏమీ భుజించకుండా ఉండి చంద్రోదయము అయ్యాక గౌరీదేవికి 9 అట్లు నివేదన చెయ్యాలి. అలా 9 సంవత్సరములు నోము నోయాలి. 10వ సంవత్సరమున 9 మంది ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించి 10 మందికి 10 అట్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్క దక్షిణ తాంబూలము సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టాలి. 10 రకాల ఫలాలను తినటము, 10 మార్లు తాంబూలం వేసుకోవటము, 10 మార్లు ఉయ్యాల ఊగటము, గోరింతాకు పెట్టుకోవటం ఈ పండుగ విశేషం. ఈరోజు ఆడపిల్లలంతా పట్టు పరికిణీలతో ముచ్చటగా ముస్తావవుతారు. ఉత్సాహంగా ఊయలలూగుతూ పాటలు పాడుతూ నేస్తాలతో పరిహాసాలాడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఊరిలో ఉండే పెద్ద చెట్టు దగ్గర ఉయ్యాల కట్టి అమ్మాయిలంతా అక్కడ చేరి ఆడి పాడతారు. ఈ సందట్లో మగవారికి ప్రవేశం లేదు, ఆడవారిదే రాజ్యం. ఈ తదియ రోజున ఉయ్యాల ఊక్కపోతే ముసలి మొగుడొస్తాడని నమ్ముతూ ఉంటారు. తెలుగువారి విశిష్ట సాంప్రదాయాల్లో ఒకటి అట్ల తద్ది. ఆశ్వీజయుజ బహుళ తదియ నాడు మహిళలు జరుపుకునే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఉయ్యాల పండుగ అని, గోరింతాకు పండుగ అని అంటారు. అట్ల తద్దెను కన్నెపిల్లలు జరుపుకోవటం వలన మంచి భర్త లభిస్తాడని నమ్మకం. ముత్తైదువులు తమ భర్తలు ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది జరుపుకుంటూ ఉంటారు. అందుకనే ఈ పండుగ ముందు రోజున గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా తదియకు ముందు రోజైన విదయనాడే పండుగ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అభ్యంగన స్నానం చేసి చేతులకు గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి గౌరీదేవికి పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మరుసటి రోజైన తదియ నాడు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కరించి రాత్రి నైవేద్యంగా పెట్టిన చద్ది అన్నాన్ని 11 మంది ముత్తైదువులతో కలిసి భుజిస్తారు. గడ్డ పెరుగు, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పొట్లకాయ కూర, పులుసు లాంటి శరీరానికి వెచ్చదనాన్ని అందించే పదార్థాలను తింటారు. అంతా సూర్యోదయానికి ముందే పూర్తయిపోతుంది. ఆ తర్వాత పచ్చి మంచినీటిని కూడా ముట్టుకోరు.
పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయమైన తర్వాత చంద్రుణ్ణి చూసి మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి అప్పుడు ఉపవాసం విడుస్తారు. చంద్రుణ్ణి చూసిన తర్వాతే తిరిగి ఆహారాన్ని భుజిస్తారు. అందుకే దీన్ని చంద్రోదయ గౌరీ వ్రతమని కూడా పిలుస్తూ ఉంటారు. అట్ల తద్దిలో పార్వతీ పరమేశ్వరుని పూజించడానికి కారణం అర్ధనారీశ్వర తత్వం. సాక్షాత్తు భగవంతుడే రెండుగా వీడి ప్రకృతి పురుషుడిగా మారాడని, ఆ అర్ధనారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందని ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. అన్య మతాల్లోనూ ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించటం మనం చూడవచ్చు. మతాలు వేరైనా అభిమతం ఒక్కటే అని తెలియజెప్పే ఈ అట్లతది అనోము మత సామరస్యానికి పెద్దపీట వేస్తుంది. ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించటం ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశం. వర్షాల సమయంలో విరివిరిగా లభించే ఉసిరి గోంగూర వంటి వాటిని తినటం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింతాకు వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. గోర్లకు ఆరోగ్యం కూడా. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపటం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లవుతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. పురాణాల ప్రకారం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమే చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. అంతేకాదు కుజుడు ఋతుక్రమం సరిగ్గా ఉండేలాగా చేసి కాపాడుతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి బియ్యపిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఇక ఈ అట్లతదియ రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఇంట్లో గోంగూరతో కూరలు వండుకుని తినటం వల్ల గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు గోంగూర కూడా వండుకొని తిన్నా లేదా పచ్చడి చేసుకుని తిన్నా చాలా మంచి జరుగుతుంది. గోంగూరతో పాటు ఈరోజు పొట్లకాయను కూడా కూర వండుకొని కానీ లేదా పొట్లకాయతో ఏదో ఒకటి పచ్చడి కానీ చేసుకుని కానీ తింటే తరతరాలకు తరగని ఆరోగ్యము ఐశ్వర్యము వస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆశ్వీజయుజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది. ఈరోజు ఉయ్యాలు ఊగుతారు గనుక దీనికే ఉయ్యాల పండుగని గోరింతాకు పెట్టుకుంటారు గనుక గోరింతాకు పండుగ అని పేరు వచ్చింది. ఈరోజు అట్లు వాయనంగా ఇవ్వటం పరిపాటి. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళిగాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పెళ్ళి అయిన వారికి మంచి పిల్లలు కలుగుతారని, ఐదో తరంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం. అట్లతదియ రోజు స్త్రీలు 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలు మరియు 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ఇక ఈ పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవటము, మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయటము ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యాల కడుతూ ఉంటారు. పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటూ ఉంటారు. ఈ పండుగ ఉత్సవంలో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాలలోనికి వెళ్ళి ఆనందం పొందుతారు. పూర్వం ఒక మహారాజుకు కావేరి అనే కూతురు ఉండేది. ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆమెకు 2 అన్నలు ఉండేవారు. వారికి చెల్లి అంటే ఎంతో ఇష్టం.
ఒక ఆశ్వజేజ బహుళ తదియనాడు కావేరి తన తల్లి ద్వారా అట్ల తద్ది వ్రత మహత్యం గురించి తెలుసుకొని తన రాజ్యంలో ఉన్న స్నేహితురాలైనటువంటి మంత్రి కూతురు సేనాధిపతి కూతురు పురోహితుని కూతురితో కలిసి ఈ అట్ల తద్ది ఉమావ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కావేరి స్నేహితులందరికీ వివాహ వయస్సు రాగానే వారందరూ సమన్వయవంతులైన భర్తలతో పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ కావేరికి మాత్రం పెళ్లి కానీ ఎటువంటి సంబంధాలు కానీ వచ్చేవి కావు. అప్పుడు మహారాజు తన కుమార్తెకు పెళ్లి జరగటం లేదన్న ఆవేదనతో ఆమె పెళ్లికి కావలసిన అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి కేవలం వృద్ధులు కురూపులు మాత్రమే ముందుకు వచ్చారు. తన తండ్రి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయన్న బాధతో కావేరి రాజ్యాన్ని వదిలేసి సమీపంలో ఉన్న అరణ్యానికి చేరుకుని ఘోర తపస్సు చేయసాగింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు లోక కళ్యాణం కోసం సంచారం చేస్తూ ఉండగా ఘోర తపస్సు చేస్తున్న కావేరి అనుగ్రహం కలిగి ఆమె ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు వారు కావేరితో, ఓ కన్యాకుమారి, ఎందుకు నీవు ఇలా ఇంత ఘోరమైన తపస్సును ఆచరిస్తూ ఉన్నావు? నీకు ఏం వరం కావాలో కోరుకో అని కావేరికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు కావేరి, ఓ పార్వతీ పరమేశ్వర్లారా, నేను నా తల్లి ద్వారా తెలుసుకున్న అట్ల తద్ది వ్రతమును నా స్నేహితురాళ్లతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాను. అయితే వారందరి కోరికల మేరకు వారు మంచి భర్తలతో వివాహం చేసుకుని వెళ్ళిపోయారు. నా పెళ్లి కోసం నా తండ్రి గారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవ్వటమే కాక కురూపులు వృద్ధులు అయిన వారు మాత్రమే దొరుకుతున్నారు. ఇందులో నా దోషమేమిటి అని దుఃఖంతో తన ఆవేదనను వ్యక్తపరుస్తుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు, ఓ సౌభాగ్యవతి, ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు అట్ల తద్ది వ్రతాన్ని నోచుకున్న తర్వాత ఉపవాస దీక్షను సహించలేక సొమ్మసిల్లి పడిపోయావు. ఈ విషయాన్ని నీ తల్లి ద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దం ద్వారా నీకు చంద్రుణ్ణి చూపించారు. దాంతో నీవు ఉపవాస దీక్షను విరమించావు. ఆ విధంగా నీ వ్రతం భంగం కావటం వల్లే నీకు ఇలా జరుగుతోంది. నీ సోదరులు కూడా నీ మీద ప్రేమతో ఇలా చేశారు. అయినా ఇందులో బాధపడవలసిన విషయం ఏమీ లేదు. రేపు వచ్చే ఆశ్వజుజ బహుళ తదియనాడు విధి విధానంగా ఈ వ్రతాన్ని ఆచరించు. నీకు తప్పకుండా మంచి భర్త లభిస్తాడు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమవుతారు. ఆ తర్వాత రాకుమార్తె అయిన కావేరి ఎంతో భక్తి శ్రద్ధలతో మళ్ళీ అట్ల తద్దె వ్రతాన్ని ఆచరిస్తుంది. కొద్ది కాలంలోనే అందమైన నవ యవ్వన రాకుమారుడిని పొందుతుంది. ఆయననే వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత కావేరి నిత్యం ఉమాశంకరులను పూజిస్తూ సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో జీవితాన్ని గడిపి అంత్యమున మోక్షాన్ని పొందుతుంది. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తూ ఉన్నారు. వారికి గంగానదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి శివుడితో, నాథ, ఇంతమంది గంగలో స్నానాలు చేస్తూ ఉన్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాలను అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అని సందేహం వెళ్ళబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నీవు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారంగా పార్వతి పండు ముత్తైదు రూపం ధరించి గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకులు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉంది, పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి, అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది, కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రము నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకువచ్చాడు. వృద్ధురాలు అతడికి కృతజ్ఞతలు చెప్తూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యము దక్కించావు, నీవు పాపరహితుడవా అని అడిగింది. దానికి ఆ వ్యక్తి, అమ్మా,
నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను, అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి విను వీధులలో విహరించసాగారు. చూసావా దేవి, నమ్మకం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైనట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల ఊపింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు. దృఢ విశ్వాసంతో నమ్మకంతో చేసే ఏ పనైనా తప్పక ఫలితాలను ఇస్తుందన్నది ఈ కథలోని నీతి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయంలో భాగం. ఒక ఇల్లాలు తలుచుకుంటే ఆ ఇంటిని స్వర్గ సీమలాగా మార్చగలదు, లేదంటే కష్టాల పాలు కూడా చేయగలదు. స్త్రీలు చేసే కొన్ని పనుల వలన మంచి జరుగుతుంది, కొన్ని పనుల వలన చెడు కూడా జరుగుతుంది. అసలు స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి? భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది? భర్తను ఎలా సుఖపెట్టాలి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలియదు. ఈ విషయాలను ఒక్కసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా? అమ్మవారు చెప్పిన ఈ మాటలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలు వినాలి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని, ఓ దేవి, స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది? స్త్రీ ధర్మము గురించి నీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పవా అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి, అయ్యో, నేను మీకు చెప్పగలదాననా? మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది లేదు, కానీ నన్ను కోరారు గనుక నేను చెప్పకుండా ఉండటము భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా, యమున, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది. అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపములలో పార్వతీయందు నిలిచారు. అప్పుడు పార్వతీదేవి వారితో, ఓ పుణ్యనదుల్లారా, పరమేశ్వరుడు నన్ను స్త్రీ ధర్మము గురించి అడిగినాడు, కానీ సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని చెప్తుంది. అప్పుడు వారు, అమ్మా, పార్వతీ మాత, నువ్వే ఆదిశక్తివి, నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు. నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు ఆ అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద చూపు నిలిపి, ఓ దేవ, నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మము గురించి చెప్తున్నాను, సావధానంగా వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. స్త్రీ వివాహం కాకముందు కన్య అని పిలువబడుతుంది. తల్లిదండ్రులు కానీ, పినతండ్రి కానీ, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ, వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. కానీ స్త్రీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వ హక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి. భర్త చెప్పిన మాటనే వినాలి. అలా భర్త మాట వినే పతివ్రత ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖములు అనుభవిస్తుంది. పార్వతీదేవి స్త్రీ ధర్మముల గురించి ఇలా చెప్తూ, ఈ ధర్మంలో ఒక కథ చెప్తాను, వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పకపోయినా దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు చేస్తూ ఉండేది.
రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తూ ఉండేది. ఆ భర్త ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు. భర్త మరియు రెండవ భార్య స్వర్గానికి పోయారు. మొదటి భార్య వారి వెంటే స్వర్గానికి వెళ్దామని చూసింది, కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యములు చేసిన మొదటి భార్యకు యముడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో, నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలన నీకు స్వర్గలోక అర్హత లేదు, కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు. అప్పుడు ఆమె, అయ్యో, నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకంలోనికి వెళ్ళి ఏం చెయ్యను అంటూ విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆ మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు, ఓ వనిత, భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయటం తగదు, మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు. కనుక భార్య ఎప్పుడూ కూడా భర్త మాటను వినాలి, అదే ధర్మం అని పార్వతీదేవి శివుడితో మరియు పుణ్య నదులతో చెప్పి ఇంకా స్త్రీ ధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది. భార్య భర్తకు ఇష్టం అయిన వంట వండి పెట్టాలి, కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు, అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములను మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి. భర్త తన వద్ద ఏదైనా వస్తువు దాచినా దానిని భద్రంగా దాచి అతడు అడిగినప్పుడు అందజేయాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడైనా, అందగాడైనా, కురీపి అయినా, తెలివి గలవాడైనా, ఆరోగ్యవంతుడైనా, అనారోగ్యంతో బాధపడుతున్నవాడైనా సరే భర్తను భార్య గౌరవించాలి, ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కూర్చోకూడదు, అనగా ఒకే మంచంపై కూర్చోకూడదు. పశుపక్షాదులకు ఆహారం పెట్టటము, యాచకులకు అన్నదానం చేయటం, దేవతలకు పితృదేవతలకు పూజ చేయటం, ఆ పనులన్నీ కూడా భర్త క్షేమం కోరి భార్య చేయటం భార్య కర్తవ్యం. కానీ స్త్రీలందరూ ధర్మపరులు కారు కదా. అధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసుర వంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడగా ఉండదు, ఎప్పుడూ సుఖ వాంఛల మీద కోరిక కలిగి ఉంటారు, క్రూరమైన పనులు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది, ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది, భర్త యందు పిల్లల యందు ప్రేమ ఉండదు, ఇంటి పనులు చెయ్యదు, నిర్లక్ష్యము ఎక్కువ, ఎప్పుడూ అబద్ధాలు చాడీలు చెప్తూ ఉంటుంది, ఎప్పుడూ నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరి వలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా, భర్త చనిపోయిన తర్వాత ఆయనతో సహగమనములు చేసినా భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చేయకూడదు, అది అధర్మము. పిల్లలు లేకపోతేనే ఆయనతో సహగమనము చేయాలి. కానీ పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్యనదులకు స్త్రీల ధర్మము గురించి వివరించింది. అనేశ్వర, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో, ఓ పార్వతీదేవి, స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు, నాకు చాలా సంతోషంగా ఉంది, నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న స్త్రీల రూపంలో ఉన్న నదులు ఈ విషయాలన్నీ వివరించినందుకు శివపార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. పార్వతీదేవి శివుడికి చెప్పిన ఈ మాటలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది, మీ జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో రాజయోగం పడుతుంది, పార్వతీదేవి శివుడితో సహా మీ ఇంటికి వస్తుంది, 7 జన్మల పాపాలు దరిద్రాలు ఇంట్లో నుండి పారిపోతాయి,
కన్నె పిల్లలు ఈ వీడియోని చూస్తే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళైన స్త్రీలు చూస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. భర్త 100 ఏళ్ల ఆయుష్తో జీవిస్తాడు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.